గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవ్రీ మంత్ మిషన్ మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ 2 గంటలు టైంలో ఎజెండా నుంచి డీవియేట్ కాకుండా మనం వ్యవసాయం రైతుకు సంబంధించిన మీటింగే చర్చ జరగాలని చెప్పారు. ఈరోజు 11 గంటలకి మిషన్ మీటింగ్ మొదలై 1:30 వరకు 2.5 గంటలు కంటిన్యూగా ఏదైతే ఎజెండాలో పాయింట్లు ఉన్నాయో వాటి మీదే ప్రధానమైన చర్చ జరిగింది. అలాగే నెక్స్ట్ మంత్ మిషన్ మీటింగ్ కూడా మళ్ళీ 14 అక్టోబర్ మిషన్ మీటింగ్ డేట్ కూడా వాళ్ళ ముఖ్యమంత్రి గారు వారే ఫైనల్ చేశారు. సో డిస్కషన్లో ప్రధానమైన డిస్కషన్ ప్లాన్లో జరిగిన దాంట్లోకి ఏంటంటే మొట్టమొదటి నుంచి మార్కెట్ ఉత్పత్తి కంటే కూడా అమ్మకం ప్రధానం, రైతు సమస్య. సో ధర లేకపోవటమే రైతు సంక్షోభానికి ప్రధానమైన కారణం. సో 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాను అని చెప్పి 2012లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పసుపు రైతు దీక్షలో జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అది ఆయన ఎజెండాగానే ఉండి 2014 మేనిఫెస్టోలో ఉంది, 2019 మేనిఫెస్టోలో ఉంది. మొన్న బడ్జెట్లో కూడా 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు ఏర్పాటు చేసినంత మాత్రమే కాదు, సో డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి అసలు ఏ మొడాలిటీస్ మీరు చేసుకున్నారు, సో నెక్స్ట్ ఇమీడియట్గా మనం ఎట్లా చేస్తామనే దానికే ఇవాళ ఫస్ట్ ప్రధానమైన చర్చ ఎజెండా పాయింట్లోనే ప్రధానమైన చర్చ దాని మీద జరిగింది. సో మార్కెటింగ్ కమిషనర్ గారు వాళ్ళు ఏ రకంగా వాళ్ళు మార్కెటింగ్ నుంచి ఏం చేస్తాము లేకపోతే పర్చేసింగ్ సెంటర్స్ ఎట్లా చేస్తామని చెప్పి డిస్కషన్ చేశారు. ఇవాళ ఒకటి ఖరీఫ్లో మొట్టమొదటిగా మార్కెట్కి వచ్చే పంట ఉల్లి పంట, అలాగే రెగ్యులర్గా ప్రాబ్లం రైతులు ఫేస్ చేసేది టమాటా పంట, అలాగే ముందు పప్పు ధాన్యాలు. సో ఎంఎస్పీలు కూడా లేకుండా మినుము, పెసర, కంది, శనగ. సో వీటికి ఎంఎస్పీ కూడా రాని పరిస్థితిలో ఉంది. వీటి మీద ఇమీడియట్గా మనం ఎప్పుడు కూడా ఇదివరకు మీరు ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేసినప్పటికీ కూడా పంట రైతు దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆఖరిలో ఓపెన్ చేస్తే అప్పటికి ఉత్పత్తి మొత్తం ట్రేడర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే రైతులకు జరగని పరిస్థితి. ట్రేడర్లే లోపలికి వెళ్ళి రైతుల పేరుతో అమ్ముకుంటున్నారు. సో దాని మీద క్లియర్గా ముందే ఉత్పత్తి మార్కెట్కు రాకముందే ఈ సంవత్సరం ఖరీఫ్లో పెసర మినుము సాగు తక్కువగా ఉంది అయినప్పటికీ కూడా, అలాగే ఉల్లి సాగు కూడా సాధారణ సాగులోనే 7,000 హెక్టార్ల పైగా తక్కువగా సాగు జరిగింది. అది కాదు మన అంశం. సో ఏదైతే మనం అనుకున్నామో ఉత్పత్తి మొట్టమొదటి మార్కెట్కు వస్తున్న రోజు నాటికే మన పర్చేసింగ్ సెంటర్స్ రెడీగా ఉండాలి. సో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఎక్కడెక్కడ ఏ సెంటర్స్ కావాలో వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ టమాటా విషయంలో మదనపల్లి మార్కెట్లో యావరేజ్న కిలో 6 రూపాయలు అమ్ముతున్నట్టుగా వచ్చింది, అదే అనంతపురంలో కిలో 3 రూపాయల నుంచి 3.5 రూపాయలు ఉంది. సో వీటి మీద ఇమీడియట్గా యాక్షన్ మనం బడ్జెట్లో పెట్టింది కాదు, సో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చాలా మొత్తం మీద కూడా తర్వాత డిస్కషన్. ఇంకా చిన్న చిన్న ఉంటే ఫైనలైజేషన్ స్కీమ్ నెక్స్ట్ మంత్కి మొత్తం టోటల్గా ఇక ఫైనలైజేషన్ అవ్వాలి, అంటే నవంబర్ నుంచి లేకపోతే డిసెంబర్ నుంచి క్రాప్స్ వస్తాయని చెప్పి చెప్పిన దాని మీద. సో అది నెక్స్ట్ మంత్కి ఫైనలైజేషన్ కావాలి. ఇప్పుడు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. అలాగే రెండోది రైతు భరోసా విషయంలో ఫైనల్ మోడాలిటీస్ విషయంలో కూడా, ఎందుకంటే సార్ చెప్పిన డేటు దగ్గరికి వస్తుంది. సో రైతుల దగ్గర ఇప్పటికీ చాలా వరకు వెబ్ ఆల్రెడీ మనం వెళ్తే సర్వర్లు పనిచేయట్లేదు గత 20 రోజుల నుంచి. నిన్న కూడా మేము వెళ్తే రెవెన్యూ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు. సో ఏమాత్రం పొరపాట్లు ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ లేకుండా ఉంది. సో వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే నిన్న సాయంత్రం రెవెన్యూ మినిస్టర్ గారు మాట్లాడిన తర్వాత సర్వర్లు ఓపెన్ చేసామన్నారు. చిన్న చిన్న లోట్లుంటే వాళ్ళ దగ్గర నిజంగా పాస్బుక్ టైటిల్ డీడ్ ఉంటే 1B లో లేదు అనే ఉద్దేశంతో వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి కాదు ఉద్దేశం. ఏ రకమైన ఒక మానవత్వంతో ఒరిజినల్గా సాగుదారుడు కానీ ఒరిజినల్గా కౌలుదారుడు కానీ ఎలిమినేట్ అవ్వకూడదు అనే దాంట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ కౌలుదారుల విషయంలో వాళ్ళకి అంటే రైతు భరోసా విషయంలో తమలపాకు తోటలు అయితే 10 సెంట్ల వరకు, అలాగే కూరగాయలు కానీ లేకపోతే పూల తోటలు కానీ ఉంటే 1/2 ఎకర్ వరకు. సో మిగతా పంటల్లో ఎకరం పైన కౌలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా కౌలుదారులకి రైతు భరోసా నుంచి వర్తిస్తుందని చెప్పి ఇవాళ అందరూ ఓపెన్గా అందరూ ఎనానమస్ డిస్కషన్తో తీసుకోవడం జరిగింది. అలాగే కంప్లీట్గా కృష్ణా డెల్టా మోడరైజేషన్ కెనాల్స్ మోడరైజేషన్ ఇష్యూలో వాళ్ళు ప్రధానంగా చర్చ జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కృష్ణానదిలో నీళ్లున్నాయి, ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లున్నాయి, కానీ కాలువల కిందకి నీళ్ళు వెళ్ళ, అందుకోసమే ఆ రోజున మోడరైజేషన్ అనేది తీసుకోవడం జరిగింది. కానీ ఆ రోజు ఉన్న పరిస్థితి కంటే ఇప్పుడు మళ్ళీ వరుసగా ఉంది. సో బ్యారేజ్ నుంచి సముద్రంలోకి నీళ్ళు వెళ్తున్నాయి, కానీ ఒక అవనగడ్డకి వెళ్తే నీళ్ళు లేని పరిస్థితి, ఒక పెడనకి వెళ్తే నీళ్ళు లేని పరిస్థితి. సో మెయిన్ కెనాల్స్ అన్నీ కూడా సిటీ దాటేదాకా 4 ప్రధానమైన కాలాలు, అది కృష్ణా ఈస్ట్ బ్యాంక్ కెనాల్ కానీ, రైవస్ కెనాల్ కానీ, అలాగే బందర్ కాలువ కానీ, ఏలూరు కాలువలు అన్నీ కూడా టౌన్లో ఏమీ ముట్టుకోలే. గత 2 ఏళ్లలో మోడరైజేషన్లో నుంచి 1 కోట్ల రూపాయలు వంతెనల పేరుతోనో లేకపోతే రిటైనింగ్ వాల్స్తోనో తీసుకున్నారు. సో ఇమీడియట్గా ఇవాళ కృష్ణానదిలో నీళ్ళుంటే
పైన ఎంఎఫ్ఎల్ ఎఫ్ఎస్ఎల్కి వదిలితే కిందకు కూడా నీళ్ళు వెళ్ళాలని, మళ్ళీ దాని మీద తిరిగి పూర్తిగా రివ్యూ జరగాలని చెప్పి వచ్చింది. నిన్న ఇరిగేషన్ మీటింగ్లో కూడా చర్చ చేశారట. అలాగే మళ్ళీ శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ విషయంలో కూడా పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్లు బనకచర్ల రెగ్యులేటర్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ బనకచర్ల రెగ్యులేటర్ నుంచి కింద కాలువలు తీసుకునే పరిస్థితి లేక 34,000 మాత్రమే డ్రా చేయడం జరుగుతుంది. కానీ నీళ్లున్నా ఎందుకు చేయట్లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి విమర్శిస్తారు. కింద ఏమాత్రం గత 5 ఏళ్లలో తెలుగు గంగ విషయంలో కానీ, నిప్పులపాకు విషయంలో కానీ, ఎస్ఆర్బీసీ కానీ వాటి కెపాసిటీకి ఇంప్రూవ్మెంట్ జరగల. కాలువలు తీసుకోపోతే తీసుకెళ్లి బనకచర్ల దగ్గరికి 44 పెడితే వేరే ఊళ్ళ మీద పడిపోతాయి. సో ఇటువంటివన్నీ ఇమీడియట్గా తీసుకోవాలనేది. అలాగే హందిరి నీవా కాల విషయంలో కూడా ఇవాళ 3,600 దాని కెపాసిటీ అయితే 2,100-2,200 వెళ్తుంది. సో దాని కెపాసిటీకి తీసుకోవడమే కాదు, అవసరమైతే ఫర్దర్గా అనంతపురం జిల్లాకి 2 ప్యారలల్ కెనాల్ అయినా తీసుకోవాలనేది వాళ్ళ చర్చలో ఫైనల్గా డిస్కషన్ వచ్చింది. అలాగే వెటర్నరీ మెడిసిన్ విషయంలో క్లియర్గా నేను చెప్పాను, నాకు 5 పశువులు ఉన్నాయి. సంవత్సరం నుంచి ఒక కపిల ఆవు, నంబర్ 1 ఒంగోలు ఆవు, అంటే చాలా వాల్యూ కలిగిన ఆవులు. సంవత్సరం నుంచి నాకు ఇన్సెమినేషన్లో వాటికి సూడి నిలవట్లా. గత 4 సంవత్సరాలుగా మార్కెట్కి వచ్చే మందులన్నీ కూడా క్వాలిటీ లేని మందులు వస్తున్నాయి. ఎండలో ఏమన్నాయి, క్వాలిటీ కలిగిన మందులు ఇవ్వకపోతే ఇవాళ డైరీలు, పెద్ద పెద్ద డైరీలు కానీ మినీ డైరీలు కానీ ఫెయిల్ అయిపోయినాయి. భార్యాభర్తలు ఒక కౌలు రైతు కానీ, లేకపోతే ఎకరో 2 ఎకరాలు ఉన్న రైతుల దగ్గరే ఆవు కానీ గేదెలు కానీ ఉన్నాయి. వాళ్ళకి ఒక ఆవు 30,000 రూపాయలు ఆవు చనిపోతే మనకు చిన్న అమౌంట్ కావచ్చు, వాళ్ళకి అది చాలా పెద్ద అమౌంట్. అలాగే సూడి నిలవకపోయినా కబీళ్ళకి వెళ్ళిపోతున్నాయి. మెడిసిన్స్ క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడటానికి వీల్లేదు. కేవలం ఒక 4 కంపెనీలు 5 కంపెనీలో దాంట్లో, సో గుంటూరు జిల్లా నుంచి ఉన్న పాత నుంచి ఎన్నో ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్న కుటుంబం కూడా దాంట్లో ఉంది. మాకు ఎవరిదనేది కాదు, క్వాలిటీ మెడిసిన్స్ కావాలనే దాంట్లో. సో ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అందరికీ కూడా చాలా సీరియస్గా మెడిసిన్స్ క్వాలిటీలో రాజీ పడద్దని చెప్పి చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ప్రతి విషయం కూడా థరో డిస్కషన్ జరిగింది 2.5 అవర్స్. సో మీ ద్వారాగా ముఖ్యమంత్రి గారికి, మిషన్ సభ్యులందరికీ కూడా మీడియా ద్వారాగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవునండి, వాళ్ళ క్లియర్ కట్గా వాళ్ళ దగ్గరగానే పాత అది వాళ్ళు రద్దు చేసిన పాస్బుక్ ఉన్నా సరే, సో పాస్బుక్ ఎన్టీ రామారావు దగ్గర నుంచి పాస్బుక్ టైటిల్ డీడ్స్ ఇష్యూ అయినాయి. సో అవి ఉన్న వెబ్ల్యాండ్లో లేదు అనే పేరుతో వాళ్ళని రిజెక్ట్ చేయడానికి మేము యాక్సెప్ట్ చేయను. ధర్మంగా వాళ్ళకి వెళ్ళాల్సింది దాంట్లో. ఎవరైనా సరే డూప్లికేటింగ్ రైతులు లేకపోతే వాళ్ళని చూడండి తప్ప, ధర్మంగా వాళ్ళకి వెళ్ళాల్సిన దాంట్లో అవసరమైతే ఇప్పుడు ఇమీడియట్గా చేయండి అనేది. నెక్స్ట్ మీటింగ్ నాటికి ఆ వెబ్ల్యాండ్లో పేరు లేదనో, లేకపోతే వాళ్ళకి పాస్బుక్ ఉండి కూడా వాళ్ళ దగ్గర ఎంటర్ చేయటం లేదనో ఇమీడియట్గా చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఆల్రెడీ మళ్ళీ నిన్నటి నుంచి మన ఏజెంట్ వర్క్ చేస్తుందని చెప్పి సీసీఎల్సీ నుంచి చెప్పారండి. సో మళ్ళీ కూడా మీ నుంచి కూడా, మీకు తెలిస్తే కూడా ఏమన్నా రెవెన్యూ రికార్డ్స్ విషయంలో ఎక్కడైనా సరే ఉంటే మా మిషన్కి తెలియజేయమని చెప్పి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన అగ్రికల్చర్ మిషన్ సమావేశం సుదీర్ఘంగా సాగింది. మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి గారు, ఇతర సభ్యులు, అధికారులు, మంత్రులు అందరూ పాల్గొనడం జరిగింది. అగ్రికల్చర్ మిషన్ ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుందనేది మీరు గమనించారు. ప్రతి నెల ఖచ్చితంగా క్రమం తప్పకుండా ఒక డేట్ ఫిక్స్ చేసి సీఎం గారు ఆ రోజున మిగతా ప్రోగ్రామ్స్ కూడా పెట్టకుండా పూర్తిగా రైతు సంక్షేమం మీద, వ్యవసాయ సంక్షోభం మీద మాత్రమే డిస్కస్ చేస్తూ ఉన్నారు. నిపుణులతో సుదీర్ఘంగా చర్చిస్తూ ఉన్నాం. ఇవాళ మార్కెట్ ఇంటెలిజెన్స్ మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సీఎం గారు. ఒక ప్రొడ్యూసు మన దగ్గర రైతు నుంచి వస్తుందని అన్నప్పుడు ఆ మార్కెట్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా పటిష్టం చేయమని చెప్పారు. అవసరమైతే మార్కెట్ ఇంటెలిజెన్స్ని పటిష్టం చేయడానికి మనం రైతు నుంచి ప్రొక్యూర్ చేసి, లేదంటే రైతు పండించిన పంటని బయట అధిక ధరలకి విక్రయించడానికి కానీ, లేదంటే వారు రేటు పడిపోయినప్పుడు వాళ్ళకి రెమ్యునేటివ్గా ఇప్పించడానికి అవసరమైతే నిపుణులను కూడా నియమించుకుని ఒక సెల్ని, ప్రత్యేకంగా మార్కెటింగ్ శాఖలో ఒక సెల్ని ఏర్పాటు చేయమని సీఎం గారు ఆదేశించడం జరిగింది. జామాయిలు, సరుగుడు సంబంధించి రైతులు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు. వీళ్ళకి ఏ విధంగా చేయాలి అనేది చాలాసేపు సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఎందుకంటే ఇంకా ఏ పంట పండని భూముల్లోనే ఈ తోటలు వేస్తూ ఉన్నారు. సో ఒకసారి ఈ తోట వేసిన తర్వాత 4 ఏళ్ళకి కానీ దీని ఆదాయం రాదు, ఈ లోపల ధర పడిపోతుంది. పేపర్ మిల్లులు 51% ప్రొడ్యూస్ను మాత్రమే కొనడానికి సిద్ధంగా ఉన్నాయి. కనుక దీన్ని ఏ విధంగా డీల్ చేయాలని దాని మీద చాలాసేపు చర్చ జరిగిన తర్వాత సీఎం గారు ఒకటే చెప్పారు. దాదాపు 300,000 ఎకరాల పైన విస్తీర్ణంలో ఇవాళ ఈ సరుగుడు కానీ జామాయిలు కానీ సాగు అవుతున్న సందర్భంగా ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న రైతుల్ని మనం ఏ సాయం చేయకుండా వదిలేయం కాబట్టి
ఖచ్చితంగా దీనికి ఏదో ఒక మార్గాన్ని అన్వేషించి ఏ విధంగా సపోర్ట్ చేద్దామనేది మళ్ళీ వచ్చే అగ్రికల్చర్ మిషన్ మీటింగ్లో దానికి సంబంధించిన పరిష్కారాలతో రమ్మనమని ఆదేశించారు. దానికి అవసరమైతే నిపుణులతో కూడా మాట్లాడమని చెప్పారు. రెండోది మేజర్గా డిస్కషన్ జరిగిన తర్వాత ఇవాళ సీఎం గారు ఆదేశించింది ఏంటంటే, పర్టికులర్గా ఎక్కడైతే దుర్భిక్ష ప్రాంతాలు ఉన్నాయో, తక్కువ వర్షపాతం నమోదవుతుందో ఆ ప్రాంతాల్లో మిల్లెట్స్ని, చిరుధాన్యాల సాగుని ప్రోత్సహించమని చెప్పారు. మిల్లెట్ బోర్డు ఏర్పాటు చేయాలని గత సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీకు తెలుసు. ఈ రైతులకి మిల్లెట్స్ వైపు, చిరుధాన్యాల సాగు వైపు వెళ్ళడానికి అవసరమైన ప్రోత్సాహకం, అదేవిధంగా ఎఫ్పిఓల ద్వారా ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్, వీళ్ళ ద్వారా ఎఫ్పిఓల ద్వారా ఏ విధంగా ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్స్ ద్వారా మనం ప్రాసెసింగ్ యూనిట్లు కూడా అవసరమైతే తెరిపించి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి. చేసినట్లయితే ఈ మిల్లెట్స్, ఇతర మన దగ్గర పంటలన్నింటినీ కూడా మనమే డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ మార్కెటింగ్ చేయడానికి కానీ అవకాశం ఉంటుందని స్పష్టంగా చెప్పారు. పంట వేయడం ఒక ఎత్తు, దాన్ని మళ్ళీ చేతికి వచ్చే వరకు కూడా మనం కాపాడడం ఒక ఎత్తు అనేది ఇవాళ సీఎం గారు చెప్పిన కీలక అంశం. ఏ దశలో కూడా రాజీ పడద్దన్నారు. ఎక్కడి నుంచి నిపుణులు కావాలంటే, ఎక్కడి నుంచి శాస్త్రవేత్తలు కావాలంటే, ఎక్కడి నుంచి మార్కెట్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సమాచారం కావాలంటే అవన్నీ తెప్పించుకోండి, దానికి సంబంధించి పూర్తిగా కూడా ప్రభుత్వం వైపు మద్దతు ఉంటుందని కూడా చెప్పారు. ప్రధానంగా ఆయన ఈరోజు చెప్పిన మరొక అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ బకాయి పడ్డారు. దాదాపు 2,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ బకాయిల్ని చెల్లిస్తారని అధికారంలోకి వచ్చిన మరుక్షణమే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెల్లడించారు. ఆ ఇన్పుట్ సబ్సిడీని ఈ నెలలో ఇవ్వడానికి, రైతులకు అందజేయడానికి ఏర్పాట్లు చేయమని చెప్పి అధికారులని ఈ సమావేశంలో ఆదేశించారు. ఇది చాలా పెద్ద రిలీఫ్. చంద్రబాబు గారు రైతుల గురించి వాళ్ళు చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. హుద్దుహుద్దు తుఫాన్లో నష్టపోయిన రైతులకు కూడా సబ్సిడీ ఇవ్వని పరిస్థితి మనం చూసాం. ఆ ఇన్పుట్ సబ్సిడీ బకాయిల్ని కూడా ఇప్పుడు తీర్చమని చెప్పి వెంటనే తక్షణమే ఈ నెలాఖరికల్లా దాని డిస్ట్రిబ్యూషన్కి ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశించారు. నెక్స్ట్ మంత్ ఎట్లాగూ రైతు భరోసా 15 అక్టోబర్కి లాంచ్ చేసి ఆ పెట్టుబడి సాయం కింద, వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం కింద వాళ్ళందరికీ కూడా మనం బ్రహ్మాండంగా ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చామో హామీని అమలు చేయడానికి సంసిద్ధమవుతూ ఉన్నాం. సో ఈ లోపల ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే రైతుకి ఇంకా కొంత వెసులుబాటు వస్తుందనేది సీఎం గారి ఉద్దేశం. ఆ ఇన్పుట్ సబ్సిడీ, దాంతోపాటు రెండోది రైతు భరోసా సంబంధించి ఇవన్నీ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాం. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం. రైతుకి సంబంధించి ఏ అవసరమైనా సరే తీర్చడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అధిక దిగుబడులు కాదు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో ఎక్కడైతే మన దగ్గర ఎక్కువ ఈ టమాటా సాగు ఉందో, న్యాచురల్గా లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి విస్తీర్ణం తగ్గింది. అప్పటికన్నా ఇప్పుడు దాదాపుగా ఇందాక మనం డిస్కస్ చేసిన ప్రకారం 7,000 హెక్టేర్స్ టమాటా విస్తీర్ణం తగ్గింది. అంటే టమాటా మార్కెట్ ఎప్పుడు కూడా ఫ్లక్చువేషన్స్ ఉంది. దానికోసమే ఇవాళ తీసుకున్న కీలకమైన నిర్ణయం ఏంటంటే, సీఎం గారు చెప్పింది ట్రాన్స్పోర్టేషన్ అవసరమైతే ప్రభుత్వం భరించే విధంగా రైతుల నుంచి కొనుగోలు చేసి ఎక్కడైతే మార్కెట్స్, మేజర్ మార్కెట్స్ ఉంటాయో, హైదరాబాద్, బెంగళూరు ఆర్ చెన్నై, లేదంటే మన రాష్ట్రంలోని వేరే ప్రాంతాలకి, విజయవాడ, వైజాగ్, ఎక్కడైతే అక్కడికి, అన్నిటిని కూడా ట్రాన్స్పోర్ట్ చేయమని చెప్పారు. దీనికోసం సెపరేట్గా ఒక ఆఫీసర్స్ని బాధ్యులుగా ఉంచమని చెప్పారు. మార్కెటింగ్ శాఖ సంబంధించి వాళ్ళు సుదీర్ఘంగా చర్చ జరిగింది. టమాటోస్, ఆనియన్స్ రెండింటి మీద కూడా చర్చ జరిగింది. ఆనియన్ రేటు, ఆనియన్ మన దగ్గర ప్రొడక్షన్ ఎప్పుడు వస్తుంది, ఉల్లి ప్రొడక్షను, తర్వాత ఎప్పటి వరకు, ఎంతవరకు మనకి మెటీరియల్ అందుబాటులో ఉంటుంది, గత సంవత్సరాల్లో ఏ విధంగా రేటు ఏ టైంలో ఎట్లా ఫ్లక్చువేట్ అయ్యింది, ఆ గ్రాఫ్స్తో సహా ఇవాళ డిస్కషన్ జరిగింది. సో ప్రతి సంవత్సరం వచ్చేది ఆ ఉల్లి, అదేవిధంగా టమాటా రేట్లకు సంబంధించిన సంక్షోభం ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితులు రాకూడదని మీరు ఒక్కటి గమనించండి. ఇంతకుముందు ఏదైనా ఒక, మీరు చెప్పినట్టుగా రేటు పడిపోయిన తర్వాత ప్రభుత్వం ఎలర్ట్ అవ్వడం, సాయం చేద్దాం అనుకునేటప్పటికి సమయం దాటిపోవడం, ఇది మనం చూస్తూ వచ్చాం. ఈసారి ఇంకా టమాటో అనేది పూర్తిగా మార్కెట్కి రాకముందే ప్రభుత్వం ఎలర్ట్ అయింది. ఇంకా స్పష్టమైన వైఖరితో, అంటే ముందు చూపుతో ప్రతి ఒక్క రైతుని ఆదుకోవాలనేది
మనం పెట్టుకున్నాం. ఇంతకుముందు ఏంటంటే ఏదైనా ఒక రైతుకి సాయం చేయాలంటే మళ్ళీ కొత్తగా ప్రపోజల్స్ ముఖ్యమంత్రి దాకా వెళ్ళి శాంక్షన్ అయి రావాలి. ఇప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అనేది ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు బడ్జెట్లోనే. సో అవసరమైతే ఒక ఆఫీసర్ కూడా నిర్ణయం తీసుకోవాలనంటే బడ్జెట్ ఎక్కడి నుంచి ఇవ్వాలి అనేదాన్ని మాట్లాడక్కర్లే, మార్కెట్ ఇంటర్వెన్షన్ నుంచి నేరుగా ఇచ్చేయచ్చు. సో ఈ విధంగా పూర్తి స్థాయిలో ఒక రోడ్ మ్యాప్తో మార్కెటింగ్ సంబంధించి ఒకటేనండి, సీఎం గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఎక్కడైతే రైతుకి మనం ఇన్పుట్ ఇవ్వాలో అక్కడ మనం స్ట్రాంగ్గా పనిచేయాలి. అవుట్పుట్ దగ్గర అంటే మళ్ళీ ప్రొడ్యూస్ వచ్చి దాన్ని ప్రాసెస్ చేసి మార్కెట్ చేసే వరకు, రైతు బెనిఫిట్ అయ్యే వరకు కూడా మనం వెంట ఉండాలనేది. తర్వాత నాగిరెడ్డి గారు చెప్పే ఉంటారేమో, బ్లాగ్రామ్ అంటే మినుములు పెసలు కందులకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి, అంటే సీజన్ కన్నా 15 రోజుల ముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆదేశించారు. ఎందుకంటే గత అనుభవాలు తీసుకుంటే, గత సంవత్సరాలతో పోల్చుకుంటే మినువులు కానీ పెసలు కానీ కందులు కానీ మార్కెట్ ఫ్లక్చువేషన్ జరుగుతూ ఉంది గత 5 ఏళ్లలో చూసుకుంటే. ఆ ఫ్లక్చువేషన్ దృష్టిలో పెట్టుకుని ఎక్కడ అంటే రైతు పండించిన మొదటి బస్తా మార్కెట్కు వచ్చే సమయానికే మీరు సంసిద్ధంగా ఉండండి కొనుగోలు కేంద్రాలతో అని సీఎం గారు చెప్పారు. దానికోసం ఫండ్స్ కానీ లేదంటే దానికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వసతులు కానీ ఏదైనా సరే ఇప్పటి నుంచి ఏర్పాటు చేసుకోండి అని అంటే ఎప్పటికీ అవసరం అని అంటే, యాక్చువల్గా 1 నవంబర్ కావాలని అధికారులు చెప్పారు, కాదు 15 అక్టోబర్కి మీరు ప్రిపేర్ కావాలని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది. అంటే 15 అక్టోబర్కే ఈ అపరాల కొనుగోలు కేంద్రాలతో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.